నమస్తే, డైలీ మిర్రర్ కి స్వాగతం. ఎయిర్పోర్టుల్లో కొందరు ఎంపీల ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. విమానం లోపల బయట దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయినా విమానాలు ఏవైనా గల్లీ బస్సుల శాసించడానికి ఆమాత్రం మర్యాద తెలియదా, లేక నిబంధనలు పట్టవా? దురుసుగా ప్రవర్తించే వారిపై విమాన సంస్థలు నిషేధాలు విధిస్తున్నా పద్ధతి మారటం లేదు. ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లు అభాసుపాలవుతున్నారు. మితిమీరిన ఈ వీఐపీ సంస్కృతికి అడ్డుకట్టు ఎప్పుడు పడుతుంది? ప్రజాస్వామ్యంలో అంతా సమానమే అని ఎప్పుడు గుర్తిస్తారు? డైలీ మిర్రర్ లో చూద్దాం. విశాఖపట్నం విమానాశ్రయంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వీరంగం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. సీసీటీవీ ఫుటేజ్ లో జేసీ దురుసు ప్రవర్తన స్పష్టంగా కనిపించడంతో దేశవ్యాప్తంగా దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆ రోజున ఎయిర్పోర్టులో ఏం జరిగింది? జేసీ అలా ప్రవర్తించడానికి అసలు కారణమేంటి? విమాన సంస్థలు ఎందుకు అంత తీవ్రంగా స్పందించాయి? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వీరంగం ఇది. కాస్త సమయం పాటిస్తే సరిపోయేదానికి రాద్ధాంతం చేయడంతో అదిప్పుడు ఆయనపై విమర్శలకు దారితీస్తోంది. ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలా చేసేసరికి ఇదేంటని ముక్కుర వేలేసుకుంటున్నారు. గురువారం ఉదయం 8:10 ఇండిగో విమానంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు జేసీ ప్రయాణించాల్సింది. జేసీ ఎయిర్పోర్ట్ కు చేరుకునేసరికి సమయం 7:40 కానీ అప్పటికే సమయం ముగియడంతో బోర్డింగ్ కౌంటర్ ని మూసివేశారు. డొమెస్టిక్ ఫ్లైట్స్ లో బోర్డింగ్ కౌంటర్లు విమానం బయలుదేరడానికి 45 నిమిషాల ముందుగానే మూసేస్తారు. దీంతో జేసీ ఆ విమానంలో ప్రయాణించడానికి అధికారులు ఒప్పుకోలేదు. ఆ తరువాతే అసలు సినిమా ప్రారంభమైంది. విమానాశ్రయాల్లోనూ విమానాల్లోనూ మన నేతల ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువవుతోంది. తాము ఎక్కుతున్నది గల్లీ బస్సు కాదు, ఓ విమానం అన్న సంగతే మర్చిపోతున్నారు. విమాన సంస్థలకి ప్రజాప్రతినిధులైనా సామాన్యులైనా ఒకటే నిబంధనలు, అయితే ఆ నిబంధనలు పాటించాలనే విషయాన్ని సదరు మన ప్రజాప్రతినిధులు అయితే మర్చిపోతున్న పరిస్థితి ఇటీవల బాగా ఎక్కువైపోతుంది. అయితే ఇటీవల విమానాల్లోనూ విమానాశ్రయాల్లోనూ కూడా మన ప్రజాప్రతినిధులు అధికారుల పైన దాడి చేయడం, వాళ్ల పైన ఇష్టానుసారంగా వ్యవహరించడం బాగా ఎక్కువైపోతున్న పరిస్థితి ఎక్కువైపోతుంది. జేసీ బోర్డింగ్ పాస్ కోసం ఆయన వ్యక్తిగత సిబ్బంది కౌంటర్ దగ్గరకు వెళ్లారు. నిబంధనల ప్రకారం 45 నిమిషాల ముందు రావాలని, ఇప్పటికే ఆలస్యమైంది అంటూ బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో ప్రయాణానికి అనుమతించమని, తాను ఎంపీనని, నిబంధనల ప్రకారం తాను వచ్చిన సమయం సరిపోతుంది అని ఎయిర్పోర్ట్ సిబ్బందితో ఆయన వాదించారు. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు తనని అనుమతించరా అంటూ జేసీకి ఆగ్రహం వచ్చింది. ఇంకేముంది, వీరంగానే మొదలుపెట్టారు. టికెట్ కౌంటర్ దగ్గరకు దూకుడుగా వెళ్లారు. బోర్డింగ్ పాస్ ఎందుకు ఇవ్వలేదు అంటూ అక్కడున్న సిబ్బందిని నిలదీశారు. జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహంతో తనకు సమీపంలో ఉన్న ప్రింటర్ని తోసేశారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని లాగేశారు. తాను ఎంపీనని, ప్రోటోకాల్ ప్రకారం పాస్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. అక్కడున్న సిబ్బందిపై రుసరుసలాడారు. దీంతో విమానాశ్రయం సిబ్బంది అక్కడికొచ్చారు. ఇండిగో విమానయాన సంస్థ ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. అసలు విషయం తెలుసుకుని ఎంపీకి సర్ది చెప్పడంతో పాటు అదే ఫ్లైట్లో ఆయన వెళ్లేందుకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు. దీంతో జేసీ అదే విమానంలో ప్రయాణించారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో 15వ తారీఖు జరిగినటువంటి సంఘటన చాలా విచారకరమైనటువంటిది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి తన స్థాయి మార్చి ఒక ఎయిర్లైన్ సంస్థ ఉద్యోగులను దూషించడం, అదేవిధంగా వాళ్ళ సంస్థకు చెందినటువంటి మానిటర్ని కింద వేసి పగలగొట్టడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మేము జనరల్గా ప్రయాణికుల సంక్షేమం, ప్రయాణికులకు ఉన్నటువంటి సమస్యలు అవి మేము పట్టించుకొని ఎయిర్లైన్స్తో సంప్రదింపులు జరుపుతుంటాం. కానీ ఈ విషయంలో ఎయిర్లైన్ సంస్థపైనే దాడి జరిగిందని పలు రకాలుగా వార్తలు వినొస్తున్నాయి. ఎందుకంటే మా సభ్యులు కూడా, ఏటీఐ సభ్యులు కూడా ప్రయాణం చేస్తున్నారు నిన్న,
ఆ పక్కన కౌంటర్లో చెక్ ఇన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ సంఘటన చూసి చాలా భయపడి అసహించుకొని ఇట్లాంటి విషయాలు ప్రజాప్రతినిధులు చేయడం చాలా చాలా బాధాకరంగా ఉందని చెప్పి వాళ్ళు తెలియజేశారు. ఇందులో ఏంటంటే, ఒకటి ఆ ఎయిర్లైన్ సంస్థ ఉద్యోగులను దూషించడం, రెండోది వాళ్ళకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ పగలగొట్టడం. కారణం ఏదైనా కూడా ఇది చాలా గర్హనీయమైనటువంటి విషయం. జేసీ తీరుతో అక్కడున్న విమానయాన సంస్థ ప్రతినిధులు బిత్తరపోయారు. ఓ ప్రజాప్రతినిధి ఈ స్థాయిలో వ్యవహరించేసరికి ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. కానీ ఇలాంటి ఘటనల విషయంలో ఊరుకుంటే మళ్లీ మళ్లీ ఇలాంటివి రిపీట్ కావన్న గ్యారంటీ లేదనుకున్నారు. ఆ మధ్య శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా అధికారిని చెప్పుతో కొట్టిన ఘటనతో విమానయాన సంస్థలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. పైగా జేసీ తతంగమంతా అక్కడున్న సీసీ కెమెరాలు రికార్డ్ అవడంతో సంస్థలు తమ వాదనను బలంగా వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా చెందినటువంటి ఎంపీ దీక్ష దివాకర్ రెడ్డి గారు చేసిన వీరంగం సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, మరీ ముఖ్యంగా విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఆయన వ్యవహారం చేశాడు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణం కలుషితం చేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత సమక్షంలో జరుగుతుందా ఈ వ్యవహారాన్ని తలపించే విధంగా ఉండడమే కాకుండా సాక్షాత్తు ఎయిర్పోర్ట్ సిబ్బంది మీద దౌర్జన్యం చేసి దుర్భాషలాడి నానా హంగామా చేసిన దివాకర్ రెడ్డికి తిరిగి బోర్డింగ్ పాస్ ఇప్పించడంలో కేంద్ర పౌరాణ శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారు ఏ విధంగా ఇచ్చారు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అసలు ఎయిర్పోర్ట్ నిషేధం విధించేది, విమానాలు నిషేధం విధించేది దేశ దేవగడ్డ కాదు, ఇప్పుడు అశోక్ గజపతిరాజు విధించాలి. ఎందుకంటే చేసిన తప్పుకి శిక్షించాల్సింది పోయి అతన్ని అదే ఫ్లైట్ ఎక్కించడం అనేది చాలా దుర్మార్గం. జేసీ మాత్రం తాను విమానయాన సంస్థ ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించలేదని, వాళ్లే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించడంతో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఫిర్యాదు చేస్తామన్నారు. జేసీ ఉదంతాన్ని విమానయాన సంస్థలు సీరియస్ గా తీసుకున్నాయి. గతంలో గన్నవరం విమానాశ్రయంలోనూ ఆయన ఇలాగే వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇండిగో సంస్థ జేసీపై నిషేధాన్ని విధించింది. బోర్డింగ్ సమయం ముగియడంతో తర్వాతి విమానంలో వెళ్లే ఏర్పాటు చేస్తామని తమ సిబ్బంది చెప్పినా ఆయన వినిపించుకోలేదని ఇండిగో అంటోంది. ఈ సంస్థ బాటలోనే ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ కూడా నిర్ణయం తీసుకున్నాయి. ప్రజాప్రతినిధులంటే ఆదర్శంగా ఉండాలి, కానీ కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం తమ దురుసు ప్రవర్తనతో హల్చల్ చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేశినేని నాని, బోండా ఉమా, మిథున్ రెడ్డి చెప్పుకుంటూ పోతే ఏ జాబితాకు అంతే ఉండదు. అధికారులతో వాగ్వాదాలు, వారిపై దాడులతో దూకుడు మీదున్నారు. ఇంతకీ వాళ్ల ప్రవర్తనకు కారణమేంటి? దాని పర్యవసానాల సంగతేంటి? జేసీ దివాకర్ రెడ్డి తీరుపై సివిల్ ఏవియేషన్ మాజీ డైరెక్టర్ జనరల్ కాను గోహైన్ తీవ్రంగా విమర్శించారు. ఎంపీలే సెక్యూరిటీ నియమాలను ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇక జేసీ తీరుతో టీడీపీ తలపట్టుకుంది. జేసీతో సారీ చెప్పించేందుకు ఎంపీ సీఎం రమేష్ మంతనాలు జరిపారు, కానీ అంతగా ఫలితాన్నివ్వలేదు. ఇటు విపక్షాలు కూడా జేసీ తీరును ఎండగడుతున్నాయి. ప్రజాప్రతినిధులయ్యుండి విమాన సంస్థల ప్రతినిధులతో ఇలాగైనా ప్రవర్తించేది అనంటూ మండిపడుతున్నాయి. సో యూజువల్గా ఇటువంటి ఫ్రీక్వెంట్గా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఒకటి ప్రయాణికుల్లో అలసత్వం, మెయిన్ ప్రయాణికుల్లో ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తినప్పుడు తొందరలో ఊరికి వెళ్ళే వాళ్ళు వెళ్ళే తొందరలో జర్నీ తొందరలో కొంచెం ర్యాష్గా బిహేవ్ చేయడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏమవుతుందంటే, ఈ సెక్యూరిటీ దగ్గర కానీ లేకుంటే ఎయిర్లైన్స్ సిబ్బంది వలన కానివ్వండి, వాళ్ళు వ్యవహార శైలి సరిగా లేకపోవడంతో వీళ్ళు ముందే టెన్షన్లో మానసిక ఒత్తిడిలో ఉంటారు. జర్నీ చేసేటప్పుడు చాలామంది ఫ్యామిలీస్తో చిన్నపిల్లలతో వెళ్తూ ఉంటారు. సో ఇటువంటి సందర్భంలో ఇటువంటి వివాదాలు జరగడం అనేది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. జేసీ దివాకర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా విమర్శల పాలవుతున్నారు. ఆ మధ్య తెలంగాణకు చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుల్ని
అనంతపురం రూట్ లో ఆపేస్తున్నారని ఆ రాష్ట్ర ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్లోని ఆర్టీఏ కార్యాలయంలో అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినా తీరు మారలేదే. సందర్భం ఏదైనా దూకుడు టాప్ గేర్లో ఉంటే ఎలా? రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలోనూ ఇలాంటి వివాదం నడిచింది. రేణిగుంట విమానాశ్రయంలో విమానాశ్రయ అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. ఎయిర్పోర్ట్ అధికారులు ఫిర్యాదు ఇవ్వడంతో అప్పట్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమలు కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో దురుసుగా ప్రవర్తించడంతో అది వివాదాస్పదమైంది. రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కలగజేసుకుని అధికారులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళంటే కుదరదు. అయినా విమాన సంస్థలమైన సొంత ట్రావెల్సా చెప్పగానే ఓకే సార్ అనడానికి, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడడంలో దూకుడు ఉండాలి. ప్రజలకు అవసరమైన పనులు చేయించడంలో దూకుడు కనిపించాలి. ప్రజలకు మంచి జీవితాన్ని ఇవ్వడంలో దూకుడు చూపించాలి. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ దూసుకుపోతామంటే అవతలి వాళ్ళు బ్రేకులు వేయక తప్పదు. అయినా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సంయమనం, సర్దుకుపోవడం లాంటివి కూడా ఉంటాయి. వాటిని పాటించకపోతే ప్రజలే అలవాటు చేయాల్సి వస్తుంది. ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మటుకి సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకునే తత్వం వాళ్ళలో అలవాడట్లేదు. చాలా పరిణామాలు ఎక్కడా జరగనిది. ఎయిర్పోర్ట్ లో, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో తరచుగా ఇలాంటి సంభాషణలు జరుగుతున్నాయంటే మనం ఆలోచించవలసిన విషయం ఉంది. సో డెఫినెట్ గా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళ ప్రవర్తన తీరులో మార్పు రావాలి. ప్రయాణికులు ఎవరైనా ఎంపీ అయినా ఒకటే, సామాన్య ప్రజలైనా ఒకే భావంతో పనిచేయాలి. సో అలాంటి టైంలో, లాస్ట్ టైంలో కూడా వాళ్ళకి టికెట్ ఇచ్చి మరి ఇంత దౌర్జన్యం చేసిన వాడికి మళ్ళీ ఎంపీకి లోపలికి పంపించారంటే అది నిజంగా ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయట్లేదని నేనైతే అనుకుంటున్నాను. ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటన పూర్తి స్థాయిలో విచారణ జరిగితే ఇండిగో సిబ్బంది తాలూకా నిర్లక్ష్యం ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే నిన్న 12 మంది ప్యాసింజర్లని వెబ్ చెక్ ఇన్ అయినప్పటికీ కూడా, ఇండిగో సిబ్బంది ఇన్ టైంలో వచ్చినప్పటికీ కూడా వారిని అలౌ చేయకుండా వాళ్ళు మళ్ళీ ఆ టికెట్లు క్యాన్సిల్ చేసుకుని వేరే ఫ్లైట్కి వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ కోసం మాట్లాడుతూ ఎంపీ గారు అదర్ బోర్డింగ్ పాస్ కూడా మాట్లాడారు. కనీసం మినిమం ఒక ఈ దేశానికి ఒక పార్లమెంట్ సభ్యుడు ఆయన, నేను ఎంపీని నాకు బోర్డింగ్ పాస్ ఇవ్వమన్నా కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం తప్పు. ఈ రకమైన విమానయాన సంస్థలు, ప్రైవేటు సంస్థలు అక్కడ విమానాశ్రయంలో, విశాఖపట్నం విమానాశ్రయంలో కొంత సపరేట్ దందా నడుస్తున్నట్టు భావిస్తున్నాం. ఎందుకంటే ఇలా కొంతమందికి ఏదో కారణం చెప్పి టికెట్లు క్యాన్సిల్ చేయడం, మళ్ళీ వాళ్ళే మళ్ళీ ఇంకొక టికెట్ తీసుకుని తప్పనిసరి పరిస్థితులు వెళ్లాల్సిన రావడం, నేను ఒక అమ్మాయి ఆల్ ఇండియా ఎగ్జామ్స్ దేనికో వెళ్లాల్సి వస్తే ఆ అమ్మాయి కూడా టికెట్ ఇండిగోలు నిరాకరిస్తే, ఫ్లైట్ అక్కడ నుండి ఇది ఎక్కకుండా నిరాకరణ చేస్తే వేరే ఫ్లైట్ టికెట్ తీసుకుని మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది. దీని మీద నిన్న జరిగిన ఓన్లీ జేసీ దివాకర్ రెడ్డి ఎపిసోడే కాకుండా నిన్న జరిగిన ఎంతమంది ప్యాసింజర్స్ ని ఇండిగో సిబ్బంది ఆపారు, వారి తాలూకు వివరాలు బయటికి తీసి వాళ్ళందరూ ఏ కారణంతో ఆపారు, వాళ్ళు ఎందుకు ఆ ఫ్లైట్ ఎక్కలేదు, వాళ్ళందరూ కలిసి వేరే ఫ్లైట్ లో ఎందుకు వెళ్లారు అనేది కూడా విచారణ జరిగితే అక్కడ జరుగుతున్న దందా అంతా బయటకు వస్తుంది అనేది నా అభిప్రాయం. విమానయాన సంస్థలకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రయాణికులు వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే. సాధారణంగా డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించాలి అంటే ఫ్లైట్ బయలుదేరడానికి 45 నిమిషాల ముందు బోర్డింగ్ పాస్లు ఇవ్వడం ఆపేస్తారు. ఎందుకంటే ఆ తర్వాత ప్రయాణికులను ఎయిర్పోర్ట్ లో ఉన్న విమానం దగ్గరకు చేర్చాలి. విమానం లోపల ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి. ఆ తర్వాతే ఫ్లైట్ బయలుదేరుతుంది. దీనికోసం ఆ 45 నిమిషాల సమయాన్ని ఉపయోగించుకుంటారు. అందుకే బోర్డింగ్ పాసులు జారీ చేసే టైంలో ఖచ్చితంగా ఉంటారు. కానీ జేసీకి ఏవీ పట్టలేదు.
అక్కడ కూడా ఓ ట్రావెల్స్ సంస్థతో ఎలా మాట్లాడతారో, అలా మాట్లాడితే ఎలా? అప్పుడు ఇలాంటి సమస్యలు తప్పో మరి. విఐపి సంస్కృతి శర్మగీతం పాడాలని సాక్షాత్తు ప్రధానమంత్రి కార్లకు ఎర్రబొగ్గ తీసేశారు. అలాంటి ఘటనలను ఆదర్శంగా తీసుకోవాల్సిన మన నేతలు అక్కడక్కడా వీరంగాలు సృష్టిస్తున్నారు. ప్రజాసేవ చేయడం కోసం గెలిచిన మన నేతలు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. ఏ ఓట్లేసే అయితే ప్రజల నేతలను గెలిపించారో వాళ్ళు యావగించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి సంబంధించి నిబంధనలు కఠినం చేయాలి. లేకపోతే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అయ్యే పరిస్థితి నెలకొంటుందనడంలో ఆశ్చర్యం లేదు. మూడు నెలల వ్యవధిలో ఇద్దరు ఎంపీలపై విమాన సంస్థలు నిషేధం విధించాయి. అంటే వాళ్ల ప్రవర్తన ఏ స్థాయిలో ఉంటే అవి అంత తీవ్రమైన నిర్ణయం తీసుకునుంటాయో ఆలోచించాలి. కింది స్థాయి అధికారులు తోటి ప్రయాణికులతో సఖ్యతగా స్నేహంగా ఉండాల్సిన నేతలే ఇలా చేస్తే ఇక సామాన్య పౌరుల సంగతేంటి? కేంద్రం నూతన మార్గదర్శకాలు అమల్లోకొస్తే వాళ్ల దూకుడుకు అడ్డుకట్టుపడే అవకాశం ఉంది. కానీ ఆలోపే వాళ్లు విఐపీ సంస్కృతికి చరమగీతం పాడి సామాన్యులకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమాజంలో అంతా ఒక్కటి అన్న భావన నెలకొంటుంది.